హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైమా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మా అబ్బాయి, పెద్ద అబ్బాయి అండి యశ్వంత్ కుమార్, అండ్ మేమిద్దరం కూడా మీ ముందుకు వచ్చాము మీతో మాట్లాడడానికి కొంచెం సేపు. ఎప్పుడు వంటలు తంటలు పెంటలే కదండి, సో ఈసారి కొంచెం డిఫరెంట్గా మీతో మాట్లాడదామని మేమిద్దరం మీ ముందుకు వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మేలు కోరుతూ ఉండాలి, అది ఎప్పటికైనా మనకి యాడ్ అవుతుండదండి. భగవంతుడు ఎప్పుడు కూడా మనం మేలు చేస్తూనే ఉంటాడు, మనకు తెలియకుండానే. సో మనం ఎప్పుడు కూడా నైబర్స్ కానీ ఆపోజిట్ వాళ్ళది కానీ అందరు మంచి కోరుతూ ఉండాలి, అందరు మంచికి అందరికీ కూడా మంచి చేస్తూ ఉండాలి. ఓకేనా అండి? అండ్ యశ్వంత్, నేను మీకోసము ఒక సమ్మర్ డ్రింక్ తయారు చేసి చూపిస్తాము, ఎందుకంటే బాగా ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఈ మధ్యన. సో ఎండాకాలంలో కొంచెం చల్ల చల్లగా ఉండడానికి కోసం మేమిద్దరం కూడా నిమ్మకాయ జ్యూస్, లెమన్ జ్యూస్ తయారు చేసి చూపిస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. మన నిమ్మకాయ జ్యూస్ కోసం మనకి ఒక నిమ్మకాయ, నానబెట్టుకున్న సబ్జీలు, అండ్ 2 గ్లాసెస్ తాగడానికి కోసం షుగర్ అండ్ సాల్ట్ అండ్ ఆల్సో ఒక చెంబు నీళ్ళు. ఒక చెంబు తీసుకోండి, 2 చెంబులు తీసుకోండి, బిందెడు తీసుకోండి. దాని తగ్గట్టు నిమ్మకాయలు, చక్కెర, ఉప్పు ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. సో ఈ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చెంబు నీళ్ళలో మనం 2 స్పూన్స్ షుగర్, పెద్ద స్పూన్ అండి ఇది, సో 2 స్పూన్స్ ఇనఫ్. ఒక చిటికెడు సాల్ట్ అండి. ఫ్రెండ్స్, ఎండాకాలంలో మనకి షుగర్ అండ్ సాల్ట్ రెండు కలిపిన వాటర్ చాలా మంచిది ఫ్రెండ్స్. డిహైడ్రేషన్ కాకుండా మనల్ని కాపాడుతుంది. సో ఒక్కొక్కసారి మన దగ్గర లెమన్స్ అవైలబిలిటీ లేకపోయినా ఓకే, మీరు చక్కెర ఇంకా సాల్ట్ రెండు కలిపి కూడా వాటర్లో తీసుకొని తాగొచ్చు. షుగర్ అండ్ సాల్ట్ వేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు సబ్జీలు వేయాలి, నానబెట్టుకున్న సబ్జీలు 3 కూడా స్పూన్తో కలుపు ఒకసారి. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకోవాలా? అంతే, మన లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. చల్ల చల్లని కూల్ కూల్, మీకు ఇష్టం ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి చల్లగా. నేను మాత్రం మామూలు వాటర్, మీడియం వాటరే, ఎందుకంటే కొంత తొందరగా జలుబు చేస్తుంది. ఫ్రెండ్స్, లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది, గ్లాసెస్ సర్వ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు. చాలా టేస్ట్ టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని ఎండాకాలంలో డైలీ తాగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. H1 నేను చేసిన వీడియోని మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.